చాలా జాతీయ ప్రేరణతోటి మనదైందని చెప్పి జాతీయ ప్రేరణ కోసం పెట్టింది నేషనల్ కాలేజ్ మన అది గాంధీ గారు కూడా అనేక పర్యాయం పర్యట పర్యటించారు నాకు తెలిసి రెండు మూడు సార్లు పైన వచ్చారు ఇక్కడికి రెండోసారి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో నేషనల్ కాలేజ్లో ఆయన ప్రత్యేకించి ఆయన లెటర్ రాసింది ఈరోజుకి అందరికీ గుర్తుంటా ఉంటుంది ప్రభుత్వాలు కూడా గాంధీ జయంతిని మొక్కుబడిగా జరుపుకోవడం కాకుండా ఈరోజున శిథిలావస్థకు చేరుకొని సరైన విధి విధులకి నోచుకోలేకుండా ఈ నేషనల్ కాలేజీని నిజంగా దాన్ని కాపాడుకోవటం దాని తాలూకు గొప్పతనం కోసం ఎంత మహాను బాల్తో వచ్చారో అక్కడి నుంచి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పింగళి వెంకయ్య గారు అడవి పాపిరాజ్ గారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అలాగే మన దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ పద్మ అవార్డు గ్రహీత నోరీ దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ ప్రపంచ ఎన్న ఆంకాలజిస్ట్ ఇలాంటి మహానుభావులు వాళ్ళు ఎందరూ వచ్చారు ఈ కాలేజ్ నుంచి కొంతమంది అధ్యాపక అధ్యాపకులుగానో కొంతమంది విద్యార్థులుగానో ఉన్న పరిస్థితి వాళ్ళందరూ అంత గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న కాలేజ్ కానీ విద్య చెప్పిన కాలేజ్ కానీ రోజున ఎలాంటి స్థితిలో ఉండటం నిజంగా గాంధీ గారి స్ఫూర్తిని ప్రభుత్వం చిత్తశుద్ధిగా తీసుకెళ్లాలంటే ఒకసారి నేషనల్ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది అది నాకు తెలిసేది సరైన పరిస్థితిలో లేదనేది నాకు చెప్తా ఉన్నారు ఈరోజున యాక్చువల్గా దీనికి సరైన ప్లాట్ఫామ్ నా ఉద్దేశంలో ఇక్కడికంటే కూడా గాంధీ గారు తిరిగి నేల గాంధీ గారు ఉన్న నేషనల్ కాలేజీలో కనుక వీలుండ మరింత బాగుండేదని నా మనస్ఫూర్తిగా నాకు నా ఆకాంక్ష అది ఈ కుదిరితే ఈ ట్రిప్నా లేదంటే ఏదో ఒక సమయంలో గాంధీ గారు అడుగుపెట్టిన ఆయన రాసిన ఈ నేషనల్ కాలేజ్లో ఒకసారి వెళ్ళి దాన్ని సందర్శించాలని నా కోరిక అది త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నాను ఇందాక పా పాట ఉంటే రఘుపతి రాఘవ రాజారాం అనేది మన దేశం తాలూకు సనాతన ధర్మం తాలూకు గొప్పతనం ఏంటంటే ఏమతాన్నైనా సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది అనేది రఘుపతి రాజారాం ఈశ్వర్ అల్లా తేరినాం అనేది యాక్చువల్లీ ఈశ్వర్ అల్లా తేరినామనే పా వాక్యం లేదు అది మొత్తం అది శ్రీరామచంద్రమూర్తికి అది భక్తి పాట అది కానీ గాంధీ గారు దాన్ని మార్చి ఈశ్వరుడు అల్లా మొత్తం నువ్వే చెప్పే ఆ వాక్యం ఆయన చేసింది అది మనందరం యాక్సెప్ట్ చేసాం అది ఎందుకంటే ఈ నేల ఎప్పుడు ఒక విభిన్నమైన మతాలకి దీన్ని దిగి గుండెకి హత్తుకునే నేను గుండెలు గుండెలోకి తీసుకునే నేలేదు అందుకనే ఇంకెక్కడ కూడా ఏ ప్రాంతంలో ఏ దేశంలో కూడా వారి ఈ వారికి భక్తి పాటలని ఎవరు మార్చలేరు ఏమ ఏ ధర్మం తీసుకున్నా కానీ ఒక సనాతన ధర్మమే అన్ని ధర్మాలని కలుపు దానికి నిదర్శనమే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరల్లా తేరేనామా అది యాక్చువల్గా సంపూర్ణంగా అది రామునికి సంబంధించిన పాటని ఈశ్వరల్లా చేయడంలోనే మన దేశం తాలూకు ఔన్నత్యం మన సనాతన ధర్మం తాలూకా ఔన్నత్యం తెలుస్తూ ఉంటారు అలాంటి దేశంలో మనం ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడాలి అలాగే అలాంటి దేశం తాలూకా ఔన్నత్యం మరింతగా పెంచిన గాంధీ గారికి మనందరం రుణపడి ఉంటారు చాలా త్యాగాలతో కూడుకుంది ఈ రోజున సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఇవన్నీ చేయడానికి దానికి గాంధీ గారికి ప్రేరణ ఈ హెన్రీ డేవిడ్ తోరో అని మన వాల్డెన్ పాండ్ ఒక ఆయన అనుభవాలు రాసిన హెన్రీ డేవిడ్ తోరో అమెరికన్ అమెరికన్ సివిల్ వార్లో మెక్సికన్స్ మీద ఎందుకు యుద్ధం చేయాలి నేను ట్యాక్స్ కట్టమంటే నేను కట్టను అంటే దానికి ఆయన్ని జైల్లో పెట్టారు అలాగే సహాయ నిరాకరణ ఆయన నుంచి తీసుకుంది అలాగే లియో టాలస్టాయ్ కూడా గాంధీ గారి మీద చాలా అమితంగా ప్రభావితం చూపించిన వ్యక్తులు ఈ రోజున మనకి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ చాలా స్వాతంత్ర ఉద్యమాలు కానీ ఇవన్నీ తీసుకుంది డేవిడ్ తోరు మన లియోటాలస్తో అది ప్రేరణ తీసుకున్నారు గాంధీజీ గారు అలాంటి ప్రేరణ ఉన్న నేల ఇది మన మచిలీపట్నం చాలా ఆశ్చర్యం కలిగింది మొన్న మార్చిలో మనం జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నప్పుడు దారి పొడి దాదాపు పది లక్షల మంది సభలో సభాస్థలిలో ఉండి దారిపుడు లక్షలాది జనం ఉన్నప్పుడు పదకొండు గంటలకు కూడా ఆ సభాస్థలి దగ్గర జనం ఉంటే నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది అన్నిటికంటే కూడా చాలామంది మాట్లాడుతున్నారు థియేటర్స్లో జాతీయ గీతం వేస్తే కొంతమంది లెగిస్తారు కొంతమంది నిలబడారు అని చెప్తా ఉంటారు బందర్ నేల తాలూకు గొప్పతనం పెంగళి వెంకయ్య గారు పుట్టిన తిరిగిన నేల తాలూకు విశిష్టత ఏంటంటే సహజంగా దేశంలో చాలా చాలా అరుదుగా జరుగుతాయం నేనైతే కాంటెంపరీ వర్తమాన సమయంలో నేనైతే ఏ ఏ రాజకీయ సభలో కూడా చూడలేదు